కుమార్ గారు మంచి సినిమాలకు మీ సపోర్ట్ ఇలానే ఉందని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇప్పుడు ట్రైలర్ లో మనం లాస్ట్ పంచ్ చూసాం కదా, సో ఇవాళ ట్రైలర్ లాంచ్ లో లాస్ట్ స్పీచ్ చూస్తున్నాం అన్నమాట. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న ఇండస్ట్రీ పెద్దలు అవ్వచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు, ఆయన అందరికీ నమస్కారం. S5 నాకు బాగా గుర్తుంది. ప్రేమ ఖైదీ సినిమా సెట్ వేసినప్పుడు పద్మాలయలో సెట్ రెడీ కాలేదు. ఒక డేట్ చెప్పారు మేనేజర్ వచ్చి, పలానా డేట్లో వెళ్ళాలి అని. కాకపోతే ఆ డేట్లో టికెట్లు బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత సడన్గా అనుకోకుండా ఆ మేనేజరు మా ఇంటికి వచ్చాడు చెన్నైలో. నేను లేను, సినిమాకి వెళ్ళున్నా ఫ్రెండ్స్ తోటి మ్యాటినీకి. నాకు హిందీలో అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం, తెలుగులో నందమూరి తారక రామారావు గారు అంటే ఇష్టం, ఇంగ్లీష్లో బ్రూస్ లీ తర్వాత జాకీ చాన్ అంటే చాలా ఇష్టం. చెన్నైలో అలంకార్ థియేటర్లో ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి వెళ్ళా. వచ్చేసరికి మా ఫ్రెండు కంగారు పడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు అని. ఏ అన్న, టికెట్ ఇచ్చేసి పొన్నుసామి అంట 100 రూపాయలు ఇచ్చాడు కన్వీనియన్స్, ఇగో అన్నాడు. నేను వెళ్ళింది ఇంటికి 4:30 అవుతుంది, ఆ ట్రైను 6 గంటలకి, చార్మినార్ ఎక్స్ప్రెస్, అది చెన్నైలో బయలుదేరుతుంది హైదరాబాద్కి వస్తుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, అనుకోకుండా వేరే ట్రైన్ ఏదో ఉంది, అది హైదరాబాద్కే, రిజర్వేషన్ లేదు. బాత్రూమ్ దగ్గర పేపర్లు వేసుకొని పడుకొని ఉన్నాను. టీటీ వచ్చి, మీరు అలిగారు కదా అన్నారు. అవునండి, బర్త్ లేదండి, మా ట్రైన్ మిస్ అయిపోయింది, నేను జనరల్ టికెట్ కొనుక్కొని వచ్చి ఉన్నాను అన్నాను. పర్లే రండి నా బర్త్లో పడుకోండి అని చెప్పి ఆ టీటీ నాకు అప్పుడు ఇచ్చిన ఆ సీటు, ఆ ట్రాక్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది యాక్టర్గా. ట్రైను సెట్ చేస్తున్నాం అని డైరెక్టరు భరత్ వచ్చి కథ చెప్పగానే, ఈ థాటు నీకు, నువ్వు అసలు కొరియోగ్రాఫర్ కదా, నీకు ఎందుకు వచ్చింది థాటు? ఇది ఒక రాజమౌళి గారు, ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక త్రికం శ్రీనివాస్ గారు, ఒక పెద్ద డైరెక్టర్స్ ఎవరున్నారో వాళ్ళకి రావాల్సిన థాటు తనకు వచ్చింది. అంటే తనకున్న బడ్జెట్లో ఆ ట్రైన్ సెట్ వేసి, ఇక మా అంజీ అన్న ఒక కెమెరా వచ్చింది చాలా పొడుగ్గా ఉంటుంది, దాని పేరు రేంజర్ అన్నాడు. సినిమా వస్తుంది కదా, ఎంత పొడుగు ఉంటే మనకేంటే. అలా కదన్న, దీన్ని పెట్టి తీస్తే అని ఏదో చెప్పాడు. సరే మొత్తానికి చాలా అద్భుతంగా తీశాడు అనుకోకుండా ఒక ఆయన కలగర పెట్టుకొచ్చాడు. నేను అనుకున్నాను ఈయనేమో హీరో అనుకున్నా, గౌతము నేను ప్రొడ్యూసర్ అండి అన్నాడు. వెరీ గుడ్. ఇక మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పాడు, సాయి కుమార్ పేరు చెప్పాడు, తారక రత్న పేరు చెప్పాడు, ఇలా ప్రిన్స్ పేరు చెప్పాడు, ఇలా చాలామంది ఆర్టిస్టుల పేరు చెప్పాడు. సెట్ చేస్తున్నాం అన్న, ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పేయచ్చు మనం కెమెరాకి పార్ట్స్ పార్ట్స్గా. కానీ ఇంతమందిని మెయింటైన్ చేయడం అనేది నాకు తెలిసి ఒక అంజీ లాంటి కెమెరామెను, ఒక భరత్ లాంటి డైరెక్టరు, ఒక గౌతమ్ లాంటి నిర్మాతలు ఉన్నారు కాబట్టి ఇంతమంది ఆర్టిస్టులు. పొద్దున్న అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపు ఒక 20 క్యారవాన్లు ఉండేవి. మన షూటింగ్కే వచ్చినాయి, లేకపోతే పక్క వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారా ఇక్కడ అన్న. లేదు, మన షూటింగ్కే అన్నారు. అంతమంది ఆర్టిస్టుని పెట్టి ఆ ట్రైన్లో మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. భరత్, యు హ్యావ్ గుడ్ ఫ్యూచర్, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకొని, ఇండస్ట్రీలోనే ఉండి వచ్చావు కాబట్టి డెఫినెట్గా ఈ S5 5-star చాక్లెట్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం, పెద్దోళ్ళకి ఇష్టం. ఇంకా స్టిల్లు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇంట్రొడ్యూస్ చేసిన ఆ 5-star చాక్లెట్ స్టిల్ ఇంకా చాలామంది తింటూనే ఉన్నారు. నువ్వు కూడా తినుంటావు ఇప్పటికి. గీత, నేను అది వినలేదు సాయి కుమార్ గారు, అయ్యయ్యో అలా జరిగిందా. 50+. సో అట్టాగా ఆ చాక్లెటు ఎంత ఫేమస్, ఈ సినిమా రిలీజ్ అయ్యాక S5 అంత ఫేమస్ అవుతుంది డెఫినెట్గా. ఇది అందరికీ, ఎవరైతే ఈ సినిమాలో
కష్టపడ్డారో అంటే టెక్నీషియన్ అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు అందరూ కూడా ఎవర్ పని వాళ్ళు చేసుకొని వెళ్ళారు ఇక మిగతాది మీకు తెలుసు నాకు తెలుసు మన ప్రేక్షక దేవుళ్ళు సినిమా బాగుంటే థియేటర్ లో ఎగబడి చూస్తారు ఏ మాత్రం కొద్దిగా తేడాగా ఉంటే వాళ్ళకి తెలుసు సో అందుకోసం అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కొరియోగ్రాఫర్ గా తనకి థాట్ రావడం వెళ్ళి మణి శర్మ గారికి చెప్పగానే ఈ సినిమా నేను చేస్తున్నానయ్యా అని అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చెప్పడం అండ్ హ్యాట్స్ ఆఫ్ మణి శర్మ గారికి అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టులు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ క్రియేట్ చేసిన భరత్ డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవ్వాలి అవుతాడు కాకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కొన్ని కోవిడ్ కారణాల వల్ల సినిమా ఆగటం డిలే అవటం ఏదేమైనా మన మంచికే అంటారు ఇది క్రిస్మస్ తర్వాత సంక్రాంతికి ముందు ఈ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి ఎక్కడ వెళ్ళి ఆగాలో మరి ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది 220 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది నాకు తెలిసి భరత్ కెరియర్లో ది బెస్ట్ ఫిల్మ్ అండ్ దీంట్లో యాక్ట్ చేసినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం సంతోషిస్తున్నాం ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ గీత ఏదో అది దాని గురించి అడగద్దన్నా నేను అడగను నేను అడగను నువ్వు కూడా చెప్పొద్దు ఇది ట్రైన్ టికెట్ అది అంటే టికెట్ లాంటిది ఏదైనా వేసుకుని వస్తేనే ఎంట్రీ అన్నారు సార్ మళ్ళీ నాకు ఎగ్జిట్ ఉండదేమన్న భయంతో నేను ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్ సన్నీ ఏంటి ఆ ట్రైన్ లో ఒకవేళ మీరు ఎక్కారు అనుకోండి ఆ బోగీలో నో ఎగ్జిట్ ఉంది అప్పుడు మీరు ఏం చేస్తారు సాయి కుమార్ గారు చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆన్సర్ కోసం ఫోన్ చేస్తా అలాగే గబ్బర్ సింగ్ గ్యాంగ్ మా గ్యాంగ్ ఇక్కడే ఉంది సాయి ఇక మిగతా వాళ్ళు హవర్ యూ ఎస్ సార్ హవర్ యూ అండ్ అలాగే ఫిష్ వెంకట్ అండ్ చాలా అంటే ఫిష్ వెంకట్ అలాగే సురేష్ వర్మ అండ్ వీళ్ళందరితో కలిసి ఆ ట్రైన్లో అంటే వాళ్ళు ట్రైన్లో వెళ్తున్నట్టే ఫీలింగ్ వాళ్ళకి అలా కూర్చున్నారు వాళ్ళు అని ఏంటంటే ట్రైన్ జరుగుతుంది ఫీలింగ్ ఉందా లేదన్నా క్యారెక్టర్లో వెళ్తున్నా అని ఆన్సర్లో ఓకే థ్యాంక్ యూ అరే ఈ సినిమాలో ఒక రిజిస్టర్ సౌండ్ ఉంది మీకు ఒక్కసారి అదొక్కసారి క్యారెక్టర్ పేరు చెప్పానా క్యారెక్టర్ కూడా చెప్పానా అంటే దీంట్లో ఒక మ్యాన్రిజం పెట్టాడండి నువ్వు అటు తిరుగు అరే అటే రండి అదేంటంటే అంటాడనమాట సో అది ఆ విధంగా అందుకే అటు వెళ్ళమన్నా నువ్వు సినిమా చూడే థ్యాంక్ యూ అలీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ లైక్ మిమ్మల్ని సాయి కుమార్ గారిని అందరినీ